ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఆర్జిడి క్రీడాకారుల ఆధ్వర్యంలో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రత్యేక పూజలు ఈ 50 మంది క్రీడాకారులు నిర్వహించాము. 1983కు కపిల్ సారథ్యంలో వరల్డ్ కప్ కొట్టిన తర్వాత మనము భారతదేశంలో క్రికెట్ యొక్క క్రీడకు అప్పటి నుంచి నాంది పలికిందని చెప్పవచ్చు. తర్వాత 2011లో క్రికెట్ వరల్డ్ కప్ సాధించాము. ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది. అంతేకాకుండా 1996లో సనత్ జయసూర్య ఇచ్చిన ఏదైతే ఆరంభం ఉందో ఆ శ్రీలంక జట్టు గెలిచింది. అదేవిధంగా మన ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అత్యద్భుతమైన ఆరంభాన్ని ఇస్తూ అన్ని టీములను బౌలర్ను చీల్చి చెండాడుతున్నాడు. ఇదే ఫైనల్ మ్యాచ్లు కొనసాగుతుందని ఆశిస్తూ ఇంతకన్నా భయంకరంగా ప్రత్యర్థి బౌలర్ను చీల్చి చెండాడి ఆస్ట్రేలియాపై 300 పరుగుల పైగా ఆధిక్యత విజయం సాధిస్తారన్న ఉద్దేశం ఆకాంక్ష పిల్లల క్రీడాకారులు కూడా మనోభావాలు ఈ విధంగా అనుకుంటున్నారు. అంతేకాకుండా 150 కోట్ల ప్రజల కళ సాకారం అవ్వబోతుంది మరి కొద్ది గంటల్లో అని నేను దేవుని దేవుని కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా విజయం సాధించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. జిల్లాలోని తాడిపత్రి మండలంలో ఆర్డిడి క్యాంపు ఉన్నటువంటి క్రీడాకారులు వారి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరిగినది. ఇప్పటికీ 10 మ్యాచ్లు ఇండియా గెలిచడం జరిగింది. 11 మ్యాచ్ కూడా గెలిచి 142 కోట్ల ప్రజలకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చి మేము బుగ్గారామలింగేశ్వర స్వామికి, తర్వాత వచ్చేసి కాశీ స్వామికి జలాశయం కలిపి జలాభిషేకం చేసి మేము పూజలు చేయడం జరిగింది. ఈసారి ఇండియా ప్రపంచపు కూర్చుందని మేము ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. 1983లో కప్పు కొట్టినాక చాలా క్రీడాకారులు పెరిగారు. అందుకే ఈసారి కూడా గొప్ప అవకాశం. అదేవిధంగా అది ఇండియాలో జరగడంతో పాటు ఇండియా వాళ్ళకి అనుకూలిస్తుందని నేను భావిస్తున్నాను.